ప్రజాస్వామ్యంలో ప్రమాదకర పరిణామాలు మనం చూసుకున్నప్పుడు రాజకీయ కోణంలో ఒకవేళ జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే రాజకీయ కోణంలో ఎటువంటి ప్రమాదకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి? కొత్త కూటములు ఏమైనా తెర మీదకి వస్తాయా? ఈ వ్యతిరేకత అంతా ఒక కూటమిగా ఏర్పడి అదేమన్నా భారతీయ జనతా పార్టీకి ఒక ఎదురుదెబ్బగా నిలుస్తుందా? అంటే అసలు ముందు జమిలి ఎన్నికలు అనేటువంటిది చర్చకి మాత్రమే పరిమితమైంది. ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు దాన్ని నమ్ముకుని తమ కార్యకర్తలకు కాసేపు భరోసా ఇస్తున్నారు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్. ఎందుకంటే 3.5 ఏళ్ల తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి కార్యకర్తలు ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు, పార్టీ వెనకాల ఉంటారు కాబట్టి అబ్బాయి అదిగొచ్చేస్తుంది అనేది అలా అదిగొదిగొదిగొదిగా వచ్చేసేది. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది వచ్చేటప్పటికి పార్టీల పరమైనటువంటి పోలరైజేషన్, అది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. జమిలి ఎన్నికలే కాదు, రాష్ట్రాల స్థాయిలో పోలరైజేషన్. మొన్నటిసారి తెలంగాణలో ఏం చేశారు చంద్రబాబు గారు? టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కూటమి కట్టలేదా? ఇప్పుడు మన బీహార్లో కూటమి కాలేదా? యూపీఏ కూటమైంది, ఎన్డీఏ కూటమైంది. కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, యూపీఏ ఇటు పక్కన వీళ్ళది యూపీఏ కూటమి ఉంటుంది. కాబట్టి కూటములు అనేటువంటిది సహజ సిద్ధం, దానికి జమిలి ఎన్నికలకి సంబంధం లేదు. జమిలి ఎన్నికలు కనుక ఒకవేళ బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు. వచ్చిన రోజున ఇక అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా 2 జట్లు అవుతాయి. అప్పుడు ఇప్పుడైనా దేశవ్యాప్తంగా 2 జట్లే కదా, యూపీఏ ఎన్డీఏ, మధ్యలో 3వది కూడా అక్కడక్కడ ఉన్నాయి. రేపు కూడా అందరూ ఒకే గూటి కిందకు వస్తారని ఏం లే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.